హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ నేను విపాసన మెడిటేషన్కి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసి ఉన్నాను. అయితే అందులో నేను ఒక సందర్భంలో చెప్పాను, మనము విపాసన మెడిటేషన్ని సెంటర్లోనే నేర్చుకోవాలి, ఎందుకంటే అది 10 డేస్ కోర్స్ అని. మనం ఓన్గా ఇంట్లో ప్రయత్నించద్దు, కనీసం ఒక కోర్సునైనా మనం సెంటర్లో నేర్చుకొని తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేయవచ్చు అని చెప్పాను. సో ఇప్పుడు ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. అంటే చాలా వరకు నాకు కామెంట్స్ కూడా, గోయాంక గారి వీడియోస్ చూసాము, బుక్స్ చదివాము, తెలుసుకున్నాము, మేము ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాము, మాకు 10 డేస్ కుదరదు అనేసి నాకు కామెంట్స్ పెట్టారు కొంతమంది. అయితే ఇప్పుడు మీకు క్లియర్గా అసలు ఇంట్లో ఎందుకు చేసుకోవద్దు, దానివల్ల మనకు ఎలాంటి నష్టాలు ఉంటాయనేది నేను మీకు చెప్తాను. ముందుగా మనం ఇప్పుడు వాయిస్ కానీ, నా లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, గోయంక గారి వీడియోస్ కానీ అన్నీ చూసాము, మనకు కొంచెం అవగాహన వచ్చింది. మనం ఇప్పుడు ఇంట్లో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇంటి దగ్గర వర్కౌట్ అనేది కాదు. అంటే భారీగా ప్రాక్టీస్ చేయడానికి వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే కంప్లీట్లీ మౌనము, ఆ సాత్విక భోజనం కానీ, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ సెట్ అవ్వదు. అది ఫస్ట్ రీజన్. సెట్ అవ్వని అవ్వకపోనే మనం చేయాలనుకుని ప్రయత్నం చేసామనుకోండి, మనకి అది కొత్త రకమైన టెక్నిక్ కాబట్టి, మనము కొంచెం కొంచెం నాలెడ్జ్తో చేస్తున్నాం కాబట్టి, అది ఎప్పటికి కూడా పర్ఫెక్ట్ సాధన అనేది కాదు, పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టు అవ్వదు, అది ఇన్కంప్లీట్గానే ఉండిపోతుంది. ఎందుకు అని అంటే, మనం ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి, మనకి మన బాడీలో కానీ మన మైండ్లో కానీ రెండిట్లపైన ఎఫెక్ట్ పడుతుంది అది. సో మనకు ఏదైనా డిఫరెన్స్ కనిపించింది అనుకోండి, మేజర్గా బాడీ పెయిన్స్ కానీ, మనకు మనసులో ఆందోళన కానీ, వింత వింత మన డిస్టర్బ్డ్ స్లీప్ కానీ, ఏదైనా డిఫరెన్స్ అనిపించినప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేస్తామా? ఖచ్చితంగా మనం దాన్ని మానేస్తాము. ఇదేదో ఉంది, దీనివల్ల ఏదో జరగబోతుంది అని మనకు భయం కలుగుతుంది. అలా కాకుండా మనం సెంటర్లో చేసినప్పుడు ఇలాంటి సెన్సేషన్స్, ఇలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ మనకు కలిగినప్పుడు అక్కడ మనకు టీచర్ ఉంటారు, మనలాంటి ఎంతోమంది ఉంటారు. సో మనకు కలిగిన ఫీలింగ్ ఇంకొకరు కలగచ్చు, కలగకపోవచ్చు, బట్ వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లం వాళ్ళు టీచర్తో చెప్తారు. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ ప్రక్రియ నా మా బాడీలో కానీ నా మనసులో కానీ ఎందుకు జరుగుతుంది, దాని వెనుక రీజన్స్ ఏంటి అనేది మనకు తెలుస్తాయి. అప్పుడు మనం ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా మన సాధనని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఇంటి దగ్గర చేసినప్పుడు మనకు ఇలాంటి ఎమోషన్స్ కానీ, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ అవుతాము, ఎవరితో మన డౌట్స్ని క్లారిఫై చేసుకుంటామో చెప్పండి. మనం ఒకవేళ ఎవరిదైనా వీడియో చూసి వాళ్ళకి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్టికులర్ పార్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక లెగ్ పెయిన్ అనేది సివియర్గా ఉంది, ఇది స్టార్ట్ చేసిన తర్వాత అనుకుందాం, ఈ సాధన చేసేటప్పుడు ఇంటి దగ్గర మీకు ఎవరైతే వీడియోస్ చెప్తున్నారో, బుక్స్ చెప్తున్నారో వాళ్ళని అడగగలమా? ఒకవేళ మనం కామెంట్ ద్వారా ఇది పెయిన్ వస్తుంది అని అంటే, నీకు పెయిన్ యొక్క తీవ్రతని అట్ సైడ్ ఉన్న పర్సన్ అర్థం చేసుకోగలడా? మన ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలమా? చేయలేము. సో అలా కాకుండా సెంటర్లో అయితే మనకు డే బై డే, అవర్ బై అవర్ మనకు టీచర్ మన ఎదుటే ఉంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు చెప్తారు, రీజన్ ఏంటనే చెప్తారు. సో అది మేజర్ రీజన్ మనం ఇంటి దగ్గర చేయకూడదు అని ఎందుకంటామంటే, విపాసన మెడిటేషన్ అనే కాదు, ఇప్పుడు యోగాలో అయినా సరే ప్రాణాయామం, కొన్ని కొన్ని ఆసనాలు మనం ఓన్గా నేర్చుకొని చేయవచ్చు, బట్ కొన్ని మేజర్ థింగ్స్ అనేవి గురువు సమక్షంలోనే నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే దానికి నష్టాలు కానీ లాభాలు కానీ, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బాడీలో మైండ్లో జరిగే చేంజెస్ కానీ వాళ్ళ ద్వారా అయితేనే మనం క్లియర్గా తెలుసుకోగలుగుతాం. కాబట్టి సొంత ప్రయోగాలు అనేవి చేయకండి, మీరు టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఎందుకు మరీ ఇంతలా చెప్తున్నానంటే, నా ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో విపాసన మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్ళాను. సో అది చలికాలం, నవంబర్ అంటే
నాకు జనరల్గా నాది బాడీలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో నాకు ముక్కు నుండి బ్లడ్ రావడం, అలా వేడి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నాకు ఈ విపాసన మెడిటేషన్ కోర్స్ చేస్తున్న సమయంలో అసలు నాకు వింటర్లా ఇంతవరకు అసలు ఎప్పుడూ అలాంటి ఎక్స్పీరియన్స్ కలగలేదు. కానీ లైఫ్లో ఫస్ట్ టైం అప్పుడు వింటర్ సీజన్లో నాకు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. అప్పుడు నేను చాలా భయపడ్డాను, అసలు ఏంటి నాకు ఇప్పుడు మనకు ఏదో ఇంతవరకు జరిగింది ఏదో మన బాడీలో కానీ మనసులో కానీ చేంజ్ జరిగినప్పుడు మనం భయపడిపోతాం, కన్ఫ్యూజ్ అవుతాం, అసలు ఏంటో మనకు అర్థం కాదు. సేమ్ వే నేను కూడా అసలు ఏంటి ఈ టెక్నిక్ ఏంటి ఎందుకు వచ్చామన్న ఫీలింగ్ కూడా రావచ్చు. అలా జరిగింది. మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే నాకు చెవి వెనకాల ఒక గడ్డలాగా అయిందన్నమాట వేడికి. సో ఆ పెయిను, ఈ ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు, ఇలా మొత్తం ఫీవరిష్గా అనిపిస్తుంది బాడీ మొత్తం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో నేను అప్పుడు మా టీచర్తో ఇది ప్రాబ్లం జరుగుతుంది, నేను చేయాలా వద్దా, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు నాకు మా టీచర్ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. ఒకవేళ నేను ఇంటి దగ్గర కనుక గైడెన్స్ ద్వారా ప్రాక్టీస్ చేసి ఉంటే నాకు ఇలా ముక్కులోంచి బ్లడ్ అలా రాగానే నేను నెక్స్ట్ మినిటే అది మానేసేదాన్ని, ఏం జరుగుతుందో వద్దులేదు అని. కానీ నేను సెంటర్కి వెళ్ళి చేయడం వల్ల నాకు ఆ ప్రాబ్లం వచ్చినా కూడా నేను క్లారిఫై చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు అలా ఎందుకు జరిగిందో రీజన్ మీతో చెప్తాను. సో నేను మా టీచర్కి అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం, కొందరికేమో డిస్టర్బ్డ్ స్లీప్, కొందరికేమో అసలు ఎక్సెసివ్ స్లీప్, కొందరికేమో ఎంటైర్ బాడీ పెయిన్స్, కొంతమందికేమో లైట్గా అనిపిస్తుంది బాడీ అంటున్నారు. సో ఈ అవి వేరే వాళ్ళ ఇష్యూస్. నా ఇష్యూ నేను చెప్పినప్పుడు ఏం చెప్పారంటే మా టీచర్, ఇది కూడా టెంపరీ, ఇప్పుడు నీ బాడీలో ఉన్న ఎక్సెసివ్ హీట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, సో దానివల్ల నీ బాడీకి మంచి జరుగుతుంది, భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మన బాడీ అనేది కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. సో అందులో అగ్ని కూడా ఒకటి ఉంటుంది కాబట్టి హీట్ అనేది బయటకు ఎగ్జిబిట్ అవుతుంది. మనము ఈ మెడిటేషన్ కోర్స్లో ఎంటైర్లీ మన ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది, మన మైండ్, మన బాడీ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అది మన మైండ్కి ఇచ్చే ప్యూరిఫికేషన్ అయినా బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి భయపడకు ఏం కాదని చెప్పారు. సో నాకు ఒక 2 డేస్ తర్వాత ప్రాబ్లం అనేది ఆ గడ్డ దానంతటా అదే తగ్గిపోయింది, ప్లస్ ఈ బ్లడ్ రావడం కూడా ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఇంటి దగ్గర చేస్తుంటే నాకు ఆ క్లారిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండేది కాదు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. కాబట్టి దయచేసి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నప్పుడు సొంత ప్రయోగాలు కాకుండా ఒక గురువు ద్వారా నేర్చుకుంటే బాగుంటుంది. అలాగే విపాసన అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు సెంటర్కి వెళ్ళి కనీసం ఒక 10 డేస్ కోర్స్ అయినా చేయండి. దాని తర్వాత మీరు ఇంటి దగ్గర నిరభ్యంతరంగా మీరు నేర్చుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా ఒక ఐడియా వచ్చి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.